ముంబై ఇండియన్స్ వెల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ మధ్య ఇప్పటి వరకు 34 మ్యాచ్లు జరగగా అందులో ముంబై ఇండియన్స్ 20 సార్లు విజయం సాధించగా ఆర్సీబీ జట్టు 14 సార్లు విజయం సాధించింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఆర్సీబీ బౌలర్లపై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. రోహిత్ శర్మ మయాంక్ టాగర్ బౌలింగ్లో 8 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. కరణ్ శర్మ బౌలింగ్లో 34 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో 22 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్, మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 50 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 57 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే టీమ్ డేవిడ్ రీస్ థోర్పీ బౌలింగ్లో 5 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో 3 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. కరణ్ శర్మ బౌలింగ్లో 2 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే ఆర్సీబీ బ్యాటర్స్ ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. విరాట్ కోహ్లీ బూమ్రా బౌలింగ్లో 140 పరుగులు చేసి 4 సార్లు అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 55 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. పూయిస్ చావ్లా బౌలింగ్లో 140 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ రొమారియో సెపాట్ బౌలింగ్లో 27 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. పూయిస్ చావ్లా బౌలింగ్లో 70 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 44 పరుగులు చేసి 5 సార్లు అవుట్ అయ్యాడు. పూయిస్ చావ్లా బౌలింగ్లో 76 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే దినేష్ కార్తిక్ పీయూష్ చావ్లా బౌలింగ్లో 56 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు.